అని పెట్టేసినాం, అవి అట్లా ఉండే అని చెప్పింటే అట్లా పెట్టేసినాం, అవి అట్లే పడినాయి. పాపం పిల్ల మీద పడలేదు అది, ఆ సైడ్ కూడా అన్నీ పడిపోయిపోతున్నాయి. భారీ వచ్చింది శబ్దం, నిద్ది కూడా. ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ని మా ప్రాపర్ రామదాస్ తాండా, కదిరి మండలం. అయితే నేను ఎఫ్సీఏలో ఒక మేనేజర్గా పనిచేస్తున్నా. నిన్న మధ్యాహ్నం ఒక భయంకరమైన శబ్దంతో ఇక్కడ వచ్చిందట. జనాలు కొద్దిగా ఫోన్ చేశారు, ఏదో ఒకసారి గాతాలు వేస్తున్నారేమనుకున్నాం. కానీ రాత్రి మిడ్ నైట్ 12 నుంచి 2 గంటల మధ్యాహ్నం దాదాపు 4-5 సార్లు విరిదేమైన శబ్దంతో భూమి కదలిక ఏర్పడి ఇంటి సామాగ్రి అయితే ఉన్నాయో ఇంట్లో చిన్న చిన్న సామాన్లు అవన్నీ చిందర వందరగా పడిపోయి భయాందోళనకు గురి అయ్యారు. కాబట్టి ఆ సందర్భంగా అదే టైంలో నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. బట్ టైం బాగుండదు, అప్రోప్రియట్ టైం కాదనే ఉద్దేశంతో మార్నింగ్ లేవగానే కలెక్టర్ గారికి ఫోన్ చేయటం, మెసేజ్ పంపడం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి అధికార యంత్రాంగాన్ని ఇక్కడ పంపించారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి కూడా నా విజ్ఞప్తి ఒకటే, దయచేసి ఈ ఇక్కడ ఉండేటటువంటి తాండా ప్రజలు చుట్టుపక్కల ఇక్కడ జరుగుతున్నదా, ఇంకా ఏమన్నా గొల్లల చెరువు అవ్వచ్చు, కొత్తపల్లి అవ్వచ్చు, ఎర్దొడ్డి అవ్వచ్చు, కుటావలు, వాళ్ళకు కూడా ఇదే సమస్య ఉందని తెలుసుకున్నారు. అక్కడ ఏం సమస్య లేదట, ఇక్కడ రామదాస్ తాండా అని, మీటనాయక తాండా అని, బోడనాయక తాండా అని మూడు తాండాల్లో నివసిస్తున్న గిరిజనులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కాబట్టి దీని మీద కలెక్టర్ గారు స్పందించి సంబంధిత సైంటిస్టులు పంపించి అసలు ఎందుకు ఇలా జరుగుతున్నదో తెలుసుకొని కొద్దిగా ఈ సమస్యని పునరావృతం కాకుండా చేయాలని, ముందు జాగ్రత్త చర్యగా కొద్దిగా ఇక్కడ ఉండే ప్రజలకి ధైర్యం ఇవ్వాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను.